హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ రివ్యూ ఛానల్. నేను మీ జోసెఫ్. ఈరోజు టాపిక్ వచ్చేసి టిక్టాక్ మళ్ళీ వస్తుందా. ఇది ఈరోజు నా థంబ్నైల్. నా థంబ్నైల్ చూసి ఎవరైతే నా ఛానల్ ఓపెన్ చేశారో వాళ్ళకి నేను ఈ వీడియో క్లియర్ వరకు చూడండి, నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ డౌట్ ఎవరికి వస్తుంది, ఎవరైతే ఈ డౌట్ మీద ఒక ఒపీనియన్తో ఉంటారో అనే వాళ్ళ గురించి నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి టిక్టాక్ యూజర్స్. ఎవరైతే టిక్టాక్ ఎక్కువ అడిక్ట్ అయి ఉంటారో, ఎవరైతే టిక్టాక్ వీడియోస్ని రోజు కంటిన్యూగా వ్యూ చేయడం, వాటికి రివ్యూస్ ఇవ్వడం, లేదంటే వాటిని చూడడం, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది వీడియో అని చెప్పి చూసే వాళ్ళ కోసం టిక్టాక్, దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, టిక్టాక్ వీడియోలు చేసేవాళ్ళు. టిక్టాక్ వీడియోలు చేసే వాళ్ళకి టిక్టాక్ అంటే చాలామంది అడిక్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకేంటి ఆలోచన చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. వీడియోలో వచ్చేసి నేను కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్తాను, వాటికి ఆన్సర్ ఏంటి, టిక్టాక్ మళ్ళీ వస్తుందా, టిక్టాక్ ఎప్పుడు వస్తుంది, టిక్టాక్ వీడియోలు మనం ఇంతకు వరకు చేసిన టిక్టాక్ వీడియోస్ అన్నీ ఏమైపోయాయి, అవి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, మళ్ళీ బ్రౌజింగ్ లాంటివి చేయడం, బ్యాన్ అయిన యాప్స్ ఎన్ని, అవి ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇందులో నా ఛానల్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ మీకు చేస్తాను, టిక్టాక్ వీడియోస్ మన ఏమైపోయాయి. ఇంతవరకు మీరు టిక్టాక్లో చాలా వీడియోలు చేస్తుంటారు, అడిక్ట్ అయి ఉంటారు, అంటే పొద్దున్నుండి సాయంత్రం వరకు చాలామంది ఫ్రీ పీపుల్స్ నాలాగా వీడియోలు చూడడం, వీడియోలు చేయడం, టిక్టాక్ వీడియోల మీద చాలామంది అడిక్ట్ అయి ఉంటారు. వాళ్ళ గురించి, వాళ్ళ టిక్టాక్ వీడియోస్ ఏమయ్యాయని చాలామంది అతృప్తి చెందుతుంటారు, వాళ్ళ కోసం నేను చెప్తాను. మీ ఫోన్ తీసుకోండి, మీ ఫోన్లో క్రోమ్ ఉంటుంది, క్రోమ్లోకి వెళ్ళి మీ ఏదైతే టిక్టాక్ ఐడి ఉంటుందో దాన్ని యాజ్ ఈజ్గా టిక్టాక్ ఆ క్రోమ్లో ఆ ఐడిని మీరు కొట్టానంటే మళ్ళీ మీ వీడియోస్, ఏవైతే మీరు చేసిన వీడియోస్ ఉంటాయో అవి మాత్రం మీకు వస్తాయి, కానీ కొత్త వీడియోస్ ఏమి మరి అందులో మాత్రం మీకు అవైలబుల్గా ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టిక్టాక్ బ్యాన్ అయింది, దానికి కారణం ఏంటి. కారణం ఏంటంటే టిక్టాక్ బ్యాన్ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, టిక్టాక్లో ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఏవీ లేవు. లేకపోవడం వల్ల చైనా వాళ్ళు ఏంటంటే మన డాటా ఏదైతే ఉందో, ప్రైవసీ, మన పర్సనల్ డాటా ఏదైతే ఉందో దానికి ప్రైవసీ లేకపోవడం వల్ల ఇండియా దాని మీద చాలా కేర్ తీసుకోవడం జరిగింది. ఎంతో స్ట్రగుల్ చేసిన తర్వాత ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినకపోయేసరికి మనకి ఈరోజు టిక్టాక్ని బ్యాన్ చేసి స్టిక్ వచ్చింది. ఫస్ట్ రీజన్ వచ్చేసి మన పర్సనల్ డాటా ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేయడానికి ఎక్కువగా వీలుంది కాబట్టి, ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ లేవు కాబట్టి టిక్టాక్ని మన ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. దాంతోపాటు 59 యాప్లను కూడా బ్యాన్ చేయడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ఎవరైతే చాలామంది టిక్టాక్ వల్ల స్ట్రగుల్ అయిన వారు ఉంటారో వాళ్ళందరూ కూడా కోర్టులో కేసు వేయడం. ఈ కారణం ఏంటి అంటే కేసు వేయడానికి మన ఏదైతే ఉందో సంస్కృతి, సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు దెబ్బతింటున్నాయి కాబట్టి, మన కల్చర్ దెబ్బతింటుంది కాబట్టి వాటి దాన్ని కోర్టులో కేసు వేసి వివరంగా తెలుసుకొని దాని మీద ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే టిక్టాక్కి అగనెస్ట్గా, అంటే టిక్టాక్ కాకుండా అలాంటి యాప్స్ ఇంకేమైనా మన ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయంటే చాలామంది టెక్ వ్యూవర్స్ ఛానల్స్ వారు చెప్తున్నారు. మిత్ర అండ్ చింగారి యాప్ అనే రెండు యాప్స్ మనకైతే, ఇవి మనకి ఈ కాలంలో టిక్టాక్ ఏదైతే ఉందో అది తీసేసిన సమయంలో చాలామంది ఇన్స్టాల్ చేసుకోవడం, లక్షల మంది, ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే టిక్టాక్ లాంటి యాప్స్ వెళ్ళిపోవడం. కానీ ఈ యాప్లో కూడా మనకి ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ లేకపోవడం అనేది మీరు గమనించాలి. అంతేకాకుండా బ్రౌజింగ్ విషయానికి వస్తే మన యూసీ న్యూస్ లాంటి చాలా యాప్స్ చైనావి కాబట్టి అవి డిలీట్ అయిపోవడానికి కారణం వచ్చేసి చాలామంది పీపుల్స్ మిగతా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు వెళ్తున్నారు. అవి కాకుండా మీ ఫోన్లో ఏమైతే యాప్స్ ఇచ్చారో వాటి వైపు వెళ్ళండి. ఇప్పుడు క్రోమ్ ఎక్సెట్రా బ్రౌజింగ్స్ ఉంటాయి కదా, చాలా ఫోన్లలో చాలా బ్రౌజింగ్ కోసం యాప్స్ ఇస్తారు, వాటి వైపు వెళ్ళి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న వాటి వైపు వెళ్ళడం వల్ల ఇండియాకి చాలా సేఫ్, మీ డాటాకి, మీ పర్సనల్ డాటాకి సేఫ్ జరుగుతుంది. అది మీకు, మీ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసుకోవడం చాలా మంచి విషయం, ఎందుకంటే సెక్యూరిటీ ఫీచర్స్, ఒక పర్సనల్ డాటా అనేది మనిషికి ఎంతో ఇంపార్టెంట్ అనే విషయం, దాని గురించి కోర్టులో కేసు కూడా జరిగింది మీకు తెలుసు అందరికీ. మీరు చూసుకున్నట్టే టిక్టాక్ యాప్, దానివల్ల చాలా విషయాల్లో మనం వెనుకబడిపోతున్నాం, లేకపోతే చాలా విషయాలు దానికి అడిక్ట్ అయిపోతున్నామని చాలా మన చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం కూడా మనం చూస్తుంటాం. ఆ విషయంలో వచ్చేసి చూసుకున్నట్టయితే టిక్టాక్ వల్ల చాలామంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. టిక్టాక్ వల్ల చనిపోయిన వాళ్ళు, చాలా ఫ్యామిలీస్ విడిపోవడము, ఇలాంటి విషయాలైతే మీరు సొసైటీలో గమనించి ఉంటారు. ఈ టిక్టాక్ వల్ల మనకి ఇప్పటికైతే వెళ్ళిపోవడం వల్ల మంచి జరిగింది. చైనా నుంచి వచ్చే చాలా యాప్స్, ఇవి కాకుండా ఇంకా చాలా యాప్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి, కానీ ఏ యాప్ కూడా మనకి సెక్యూరిటీ ఫీచర్స్ పరంగా మనకైతే కరెక్ట్గా ఉండదు. ఇండియాలో ఉన్న డాటా అంతా వాళ్ళు హ్యాక్ చేయడం కానీ, ఈ యాప్స్ అయితే ఏమున్నాయో వాటి ద్వారా హ్యాక్ చేయడానికి, లేదంటే వాటి వల్ల వైరస్ మన ఫోన్లోకి లేదా పీసీలోకి లేదా ల్యాప్టాప్లోకి రావడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి, మీరంతా జాగ్రత్తగా ఉండి సేవ్ అవర్ ఇండియా, సేవ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ సేవ్ యువర్ సెక్యూరిటీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే,
మనం ఏదైతే చైనా యాప్స్ని బైకాట్ చేసామో బ్యాన్ చేసామో ఆపేసామో అలాంటి యాప్స్ని మళ్ళీ మీరు వెతికి మరీ వాటికి ఆల్టర్నేటివ్ యాప్స్ వెతుక్కొని మీకు మీరే గోతిలో పడుతున్నారు. దీనికి కారణం ఎవరో కాదు, మీరే. ఒక ఒక సాక్ష్యం కానీ ఒక పాజిటివ్ వేలో ఆలోచించి మీ ప్రైవసీని మీరు సేఫ్గా ఉంచుకొని ఇలాంటి టిక్టాక్ లాంటి ఇంకా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాకుండా నార్మల్ వీడియోస్ చేసుకోండి. దీనికి మా ఆల్టర్నేటివ్ వీడియోస్ అంటే యాప్స్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ పరంగా కొత్త యాప్స్ తీసుకురావడానికి యూట్యూబ్, క్రోమ్ ఎక్సెట్రా యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సెక్యూరిటీ ఫీచర్స్తో కొత్త యాప్స్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మిగతా యాప్స్కి వెళ్లకుండా మీ ప్రైవసీని సేఫ్గా ఉంచుకొని మిగతా యాప్స్ ద్వారా మీకు వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫేస్ చేయకుండా ఉన్న యాప్స్ అంటే ఏవైతే సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీరు ముందుకెళ్తే చాలా మంచిది. ఎందుకంటే దానికి మీకు సేఫ్ ఉంటుంది, సొసైటీకి సేఫ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చూస్తున్న టెక్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలామంది చెప్తున్నారు అంటే ఈ టిక్టాక్ లేదా యూసీ న్యూస్ లాంటి యాప్స్ అన్ఇన్స్టాల్ ద్వారా 59 యాప్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి టిక్టాక్ అంటే ఆల్టర్నేటివ్గా చింగారి లేదంటే మిత్ర లాంటి యాప్స్ ఇంకా ఎక్సెట్రా యాప్స్ అయితే మనకి తీసుకురావడం జరుగుతుంది అనే విషయం గురించి చాలామంది చాలా టెక్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కానీ అవి ఎంతవరకు సేఫ్, వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది మాత్రం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఏ యాప్ ఇంతవరకు సెక్యూరిటీ ఫీచర్స్ పరంగా నేను పక్కా అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అందుకే మీరు కూడా మీ ఫోన్కి ఏ మొబైల్కి అయితే మీకు ఇచ్చిన బ్రౌజింగ్ యాప్స్ లేదంటే వీడియోస్ ఛానల్స్ అవి ఉంటాయో వాటి ద్వారా మీరు వీడియోస్ చేయడము లేకపోతే యూట్యూబ్ లాంటి ఛానల్స్ ద్వారా మీరు చాలామంది చాలా చేసుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఆ వీడియోస్ ప్రిఫర్ చేస్తూ ఈ వీడియోస్ని చాలా వరకు దూరం ఉంచడం మీకు అండ్ మీ సెక్యూరిటీ ఫీచర్స్కి చాలా మంచిది. కాబట్టి ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరంతా ఎంత దూరం ఉంటే అంత మంచిది, సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అంత దగ్గరగా ఉంటే మీకు మంచిది. కాబట్టి ఈ కొత్తగా వచ్చే యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ఫీచర్స్ ఏంటి, అవి వాటి రివ్యూ ఏంటి అనేది వాటి యాప్స్ కింద యూజ్ చేసిన ఎవరైతే ఉంటారో ఆ యూజర్ కింద రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఆ రివ్యూ కాకుండా ఇంకా దాన్ని ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు, ఏంటి దాని ఫీచర్స్ ఏంటి అనే విషయాన్ని మీరు కొంచెం గమనించి సెక్యూరిటీ ఫీచర్స్ని చూసి మీరు ఆ యాప్ని చూజ్ చేసుకోవడం, మీ మొబైల్కి అది ఎంతవరకు సూటబుల్ ఉంటుంది, మీ ప్రైవసీని ఎంతవరకు అయితే సేఫ్గా ఉంచుతుంది అనేది గమనించి మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజ్ చేయడం అయితే చాలా వరకు మీకు మంచిది. కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అంటే టిక్టాక్ మళ్ళీ వస్తుందా లేదా, టిక్టాక్ బ్యాన్ చేయడానికి కారణం ఏంటో నేను మీకు ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఏదో కంట్రీ టు కంట్రీ మధ్య జరిగే వివాదం ఇది అంత విషయమే కాదు టిక్టాక్ డిలీట్ చేయడానికి లేకపోతే అన్ఇన్స్టాల్ చేయించడానికి కారణం వచ్చేసి ఏంటంటే దాని సెక్యూరిటీ ఫీచర్స్ లేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చనే కదా మీ అందరిలో ఇప్పటి వరకు నేను చూస్తున్నాను. అది తొందరలో అయితే చైనా వాళ్ళు అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీకు తీసుకురావడం చేయి, మళ్ళీ టిక్టాక్ని తీసుకురావడానికి అయితే వాళ్ళు ట్రై చేస్తామని ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది. అది ఎప్పుడు వస్తుంది ఏమొస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. వచ్చేటప్పుడు అంటే ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ టైం వరకు మీరు రిలీజ్ చేస్తాను. మీరు అప్పటి వరకు నా ఛానల్ చూస్తూనే ఉండండి. దయచేసి ఏవైతే ఉన్నాయో వితౌట్ సెక్యూరిటీ యాప్స్ ఆ యాప్స్ అయితే ఉంటాయో వాటిని మీరు అవాయిడ్ చేసి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న యాప్స్ ద్వారా మిమ్మల్ని మీ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవడం, ఈ విషయం ఏదైతే ఉంటుందో మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పి మీ మొబైల్స్ని కానీ ఏవైతే మీ పర్సనల్ డాటా ఉంటుందో వాటిని సెక్యూర్గా సేఫ్గా ఉంచుకోవడం చాలా మంచిది. అంతేగాని మళ్ళీ కుక్క దొగలాగా ఎప్పటిలాగే మళ్ళీ అదే పనిచేస్తూ అలాగే ఉంటున్నాము అంటే అది మన కంట్రీ మొత్తం ఏదైతే ఆల్ అవర్ కంట్రీకి ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ మనని మన దేశాన్ని కాపాడడం కోసం కృషి చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.